శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. ధను రాశి వారికి మార్చి 18 వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా మాట్లాడడానికి వచ్చినప్పుడు ధను రాశిలోనే మనకు బాగా కనిపిస్తోంది శని యొక్క ప్రభావం, ఆరోగ్య పీడనం కనిపిస్తోంది, అదే అలసట కనిపిస్తోంది, అదేవిధంగా సరైన సమయానికి ఆహారం అందగా మనోవేదన పొందే స్థితిగా కనిపిస్తోంది, ఏ పని చేద్దామన్నా జాప్యం జరగడం అనే విశేషం మనకు కనబడుతోంది. ఇది కాకుండా మన 12 ఇంట్లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు వేయాధిపతి వేయి స్థానం యోగమైనప్పటికీ కూడా ఈ చదువుకున్న విద్యార్థిగా యోగం ఎందుకు ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థుల్లో కొంతవరకు మతి మలుపుతాము, సమయానుసారం అనుకున్న ప్రశ్నకు సమాధానం దొరక్క కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం, మార్పు కొద్ది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ధను రాశి వారు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే విద్యా సరస్వతి కటాక్షం పొందడానికి ఆ అమ్మవారి సరస్వతి అమ్మవారి బీజాక్ష మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది చెప్పగలుగుతాం. అలాగేవిధంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్ట్రీట్ సిమెంట్ వర్క్స్ చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఆదాయం కనిపిస్తోంది, ఆదాయంతో పాటు ప్రెషర్ కూడా ఉంటుంది వాళ్ళకి, ఇరుకుపోయిన ధనం తిరిగి వస్తుంది, అదేవిధంగా మనకి మళ్ళీ ఇరుకుపోయేటట్టుగా చేసే అవకాశం కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం పాత బాకీ వసూలు అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ధను రాశుల వాళ్ళకి మాత్రం ఒత్తిడి ఇంకా విపరీతంగా కనిపిస్తుంది, దాని నుండి ఇంకా ప్రశ్నలు తగ్గడానికి కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు చూసుకున్నప్పుడు అంటే లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చేసేవాళ్ళు, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో చేసేవాళ్ళు వీళ్ళందరికీ కొంత నష్టపరంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ధనురాశిలో శనీశ్వరు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ధనురాశి వారు ప్రత్యేకించి మూలా నక్షత్రం చేసుకోండి, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రత్యేకంగా ఉన్న భాగంగా అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం. శుభం వ్యాధి.